ఆత్మీయులార యావత్ హిందూ సమాజం సంఘటితం అవ్వాల్సినటువంటి సమయం ఆసనమైంది. యావత్ భారతదేశానికి అరిష్టమైనటువంటి ఒక సంఘటన నిన్న మహారాష్ట్రలో చోటు చేసుకుంది. 70 ఏళ్ల వయసు కలిగినటువంటి ఓ ఇద్దరు సాధువుల్ని అన్య మతస్థులు అతి కిరాతకంగా పోలీసుల ఎదుటే కర్రలతో కొట్టి కత్తులతో పొడిచి గొడ్డళ్లతో నరికి అతి కిరాతంగా చంపేశారు. ఇటువంటి ఒక దుర్ఘటన నిన్న మహారాష్ట్రలో చోటు చేసుకుంది. బహుశా ఈ విషయం మీకు ఏ మీడియాలో కనిపించకపోయి ఉండవచ్చు, ఏ యూనివర్సిటీలో కూడా కొవ్వొత్తులు వెలిగించకపోయి ఉండొచ్చు, ఏ కుహన మేధావులు కూడా వాళ్ళ యొక్క అవార్డులు వాపసు ఇవ్వకపోయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు హిందువులు కాబట్టి, చనిపోయినటువంటి వాళ్ళు హిందువులు కాబట్టి. అంటే ఈ దేశంలో మెజారిటీగా ఉన్నటువంటి హిందూ దేశంలో హిందువులకు రక్షణ కరువైంది అనేది నిన్న జరిగినటువంటి సాక్ష్యమే, నిన్న జరిగినటువంటి సంఘటనే సజీవ సాక్ష్యం. ఇది ఒకటే కాదు, యావత్ భారతదేశంలో మనకు తెలియకుండానే హిందువులపై అడుగడుగున దాడులు జరుగుతున్నాయి. హిందూ ఆలయాలకు రక్షణ కరువైంది, హిందూ గ్రంథాలపై వక్రీకరించి రాతలు రాస్తూ ఉన్నారు, హిందూ దేవాలయాలు కూల్చేస్తూ ఉన్నారు, అర్చకుల్ని పొడిచి పొడిచి చంపుతూ ఉన్నారు. తెలంగాణలో కూడా ఒక 6 మాసాల క్రిందట జరిగింది. అంచేత హిందువులందరూ కూడా సంఘటితమై ఇప్పుడు మనం ర్యాలీలో ధర్నాలో చేసే సమయం కాదు ఇది, ఎందుకని లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి. మనకు హిందువులకు హిందూ రక్షణ చట్టం అనేటువంటిది ఇప్పుడు అవసరం ఏర్పడింది. అంటే ఎటువంటి చట్టం అంటే, ఎందుకంటే హిందువులకు రక్షణ కరువుతుంది కాబట్టి ఏ హిందూ గ్రంథాన్ని వక్రీకరించినా, హిందూ ఆలయంపై దాడి జరిగినా, ఏ హిందువుపై దాడి జరిగినా సరే వాళ్ళకు సుమారుగా ఒక 14 ఏళ్ళు శిక్ష పడే విధమైనటువంటి ఒక చట్టం అనేది తీసుకురావాల్సినటువంటి సమయం ఇప్పుడు ఆసనమైంది. హిందూ రక్షణ చట్టం అనేటువంటిది కాబట్టి అటువంటి చట్టం కోసం మనందరం కూడా మన ఇంటి దగ్గర ఉండే ఒక డిమాండ్ తెలియచేయాలి. అది ఏ రకంగా అంటే ఒక వైట్ పేపర్ మీద ఒక విజ్ఞప్తి పత్రం, ఒక డిమాండ్ పత్రం ఒకటి రాసి ప్రతి హిందువు కూడా హిందూ రక్షణ చట్టం మాకు అవసరం, ఎందుకంటే మా ప్రాంతాల్లో ఈ రకంగా హిందువులపై దాడులు జరుగుతున్నాయని చెప్పి మనం డిమాండ్ చేస్తూ